జిల్లాలో వాన జోరు తగ్గిన ప్రభావం మాత్రం కొనసాగుతోంది. పలు చోట్ల చెరువులు నిండుకుండలా మారి అలుగుపోస్తున్నాయి. ఉరకలెత్తుతున్న వాగుల ఉద్రితికి అనేక రహదారులపై నీళ్లు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా ఏజెన్సీ పల్లెవాసులు తిప్పలు పడుతున్నారు. గోదావరి ప్రవాహ ఉద్రితితో ముంపు ప్రాంతాల్లో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. హైదరాబాద్లో వర్షం తీవ్రత తగ్గినా లోతట్టు ప్రాంతాల ప్రజలను ముంపు భయం వెంటాడుతోంది. జిల్లాలో వర్షం తగ్గుముఖం పట్టినా వరద ప్రభావం కొనసాగుతూనే ఉంది. గోదావరి పరివాహకంలో ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వాగులు, వంకలు, పరవళ్లు తొక్కుతుండగా చెరువులు జలకళ సంతరించుకున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో మున్నేరు, ఆకేరు, పాలేరు, పాకాల, వట్టివాగులు పొంగిపొర్లుతున్నాయి. బయ్యారం పెద్ద చెరువు అలుగుపారుతోంది. చింతుని గుంపు వద్ద జలపాతం పరవళ్లు తొక్కుతోంది. వట్టివాగు ఉధృతికి బయ్యారం, తిమ్మాపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గార్ల శివారులో పాకాల వాగు పొంగి ప్రవహిస్తుండటంతో రాంపురం, మధ్యవంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాకాల వాగుపై వంతెన నిర్మించాలంటూ స్థానికులు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. మహబూబ్నగర్, ఎర్రకుంట చెరువు, పెద్ద చెరువు, మినీ ట్యాంక్ బండ్ సహా లోతట్టు ప్రాంతాలను అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. వరద బాధితులకు పునరావాసం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మారుమూల గ్రామం సీతారాంపురంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వాగును దాటుతూ వెళ్లిన వైద్య సిబ్బంది వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అవగాహన కల్పించారు. భద్రాచలంలో గోదావరి వరదల్లో నాటుపడవలు పెట్టి సేవలు అందించబోమని గజయీతకాళ్లు స్పష్టం చేశారు. గతేడాది అత్యవసర సేవలకు వినియోగించుకున్న అధికారులు ఇంతవరకు ఆ సొమ్ము చెల్లించలేదని వాపోయారు. తమ గోడు జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను కలిసి వెళ్లబోసుకోగా పాతబకాయిలు ఇప్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో సుబానీ అనే యువకుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. శంకరపల్లి సమీపంలోని పాలవాగు దాటుతుండగా వరద ఉధృతికి ద్విచక్ర వాహనంతో సహా అదుపు తప్పి అందులో పడిపోయాడు. చెట్టును పట్టుకుని ఒడ్డుకు చేరుకున్నాడు. గ్రామస్తులు వాగులో కొట్టుకుపోతున్న బైక్ ను అతి కష్టం మీద బయటకు తీశారు. హైదరాబాద్లోనూ వరుణుడు జోరు చూపిస్తున్నాడు. మేడ్చల్ జిల్లా దొండిగల్ పరిధి మల్లంపేట కొత్తకుంట ప్రాంతంలో వరదలో చిక్కుకున్న 50 కుటుంబాలకు చెందిన 200 మందిని బోట్ సాయంతో బయటకు తీసుకొచ్చారు. వర్షానికి ఇళ్లలోకి నీరు చేరి అవస్థలు పడుతున్నారనే సమాచారంతో సహాయక చర్యలు చేపట్టారు. పునరావాస కేంద్రానికి తరలించి భోజనాలు అందించారు. ఎడతెరిపి లేని వర్షంతో సరూర్ నగర్ చెరువులోకి వరద పోటెత్తింది. అప్రమత్తమైన అధికారులు నీటిని విడుదల చేస్తుండగా కోదండరాంనగర్, వివేకానందనగర్, శారదానగర్ కాలనీల్లోకి వరద చేరుతోంది. యంత్రాంగం కనీసం ముందస్తు సమాచారం ఇవ్వలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్ కార్ఖానా ప్రాంతాల్లో ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి రోడ్లపైకి మోకాల్లోతున నీరు చేరింది. మురుగు కాలువలు పొంగి పొర్లడం వల్ల స్థానికులు అవస్థలు పడుతున్నారు. మియాపూర్, చందానగర్ జాతీయ రహదారి జలమయంగా మారింది. మియాపూర్ నుంచి రామచంద్రపురం వెళ్లాలంటే ప్రయాణికులు తిప్పలు పడుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో జలాశయాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. చేవెళ్ల మండలం దేవరంపల్లి వద్ద ఎగువ నుంచి వరద పోటెత్తడంతో ఈసీవాగు 2 రోజు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈసీ నుంచి భారీగా వరద మూసీలో కలుస్తోంది. పరిగిలోని లక్నాపూర్ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. నస్కల్ వాగు పొంగడంతో వికారాబాద్, పరిగి రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెద్దేముల్ మండలం ఇందూరు గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అనంతగిరి కొండల్లో జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చాలా ఏళ్ల తర్వాత కొండపై నుంచి వాలుతున్న జలధారలు చూసి సందర్శకులు పరవశించిపోతున్నారు.